వెల్కమ్ టు అవర్ ఛానల్. జాతక రీత్యా ఇక నుంచి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఒక రాశుల వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క అదృష్టం అనేది వచ్చే సంవత్సరం వరకు కూడా చక్కగా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును చూడబోతున్నారు. 2022 డిసెంబర్ వరకు కూడా ఉన్నతమైనటువంటి విజయాలను చూస్తారు. ప్రయత్నాలు చేసుకోండి. ఈ సంవత్సరంలో మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు మంచి ఫలితాలనే ఇస్తాయి. వ్యాపార రంగాల్లో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ రంగాలలో కావచ్చు, మరియు వివాహాల విషయంలో కావచ్చు, మీకు చక్కటి మేలు మాత్రమే జరగబోతూ ఉంది. ఎలాంటి ఇబ్బందులు అయితే మాత్రం అసలు మీకు కలగనే కలగవు. టైం అనేది బాగుండాలి. జాతక రీత్యా టైం అనేది బాగా ఉన్నప్పుడు అన్ని కూడా మీకు అద్భుతంగానే కలిసి వస్తూ ఉంటాయి. గ్రహచారం బాగాలేనప్పుడు ఎంత కష్టపడినా కూడా, సమాజంలో ఎంత కష్టపడినా చిన్న గుర్తింపు కూడా కలగదు. కానీ గ్రహాల రీత్యా జాతకం అద్భుతంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా కూడా ఆ పని అంతా కూడా మంచిగా జరుగుతుంది. గ్రహచారుల దృష్ట్యా కొన్ని కొన్ని పరిహారాలను కూడా పాటిస్తూ ఉండాలి. మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి విశేషమైనటువంటి రోజుల్లో మీరు చేసినటువంటి దాన ధర్మాలు, అదేవిధంగా పూజలు మీకు ఎన్నో కోటి రెట్లు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి అయితే మాత్రం విపరీతమైనటువంటి యోగాలు సిద్ధించేటటువంటి సమయం అయితే వచ్చింది. ఈ రాశి వారు రేపు వచ్చేటటువంటి అక్షతృతి రోజున మాత్రం తప్పకుండా వీలైతే లేని వారికి ఇప్పుడు ప్రస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా మందికి ఇబ్బందులు గురి అవుతున్నారు. తిండి లేక కనీసం మీకు తాహతకు తగ్గట్టు ఒకరికైనా ఇద్దరికైనా సరే ఒక నెల రోజులకు సరిపడేటువంటి ఆహార పదార్థాలను, అంటే బియ్యం పప్పులు, ధాన్యం, నూనె ఇలాంటి వాటిని దానంగా ఇవ్వండి. మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి కూడా మీ భవిష్యత్తు ఉన్నతంగా ఎదుగుతుంది. ఈరోజు చేసేటటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అక్షయమవుతాయి. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క పరిస్థితులలో బయటకు వెళ్ళి ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కాబట్టి ఇంటి వద్దనే ఉండి ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి. ఈ రోజున మాత్రం తప్పకుండా ఎవరికి ధన రూపంలో మాత్రం సాయం చేయకండి. కేవలం వస్తువుల రూపంలో మాత్రమే దానం చేయండి. ఈ యొక్క ఫలితం అనేది మీకు కోటి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ రోజులో గ్రహాల్లో జరిగేటటువంటి కొన్ని మార్పుల వలన ఈ రాశుల వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుంది. వీరి జీవితంలో ఎన్నడూ లేనంత అదృష్టం అనేది వీరిని తప్పకుండా చూస్తారు, ఉన్నతంగా ఎదుగుతారు. లక్ష్మి కుబేర యుగం తప్పకుండా ప్రాప్తిస్తుంది. జాతక రీత్యా కూడా వీరికి అనుకూలంగానే ఉండబోతుంది. మరి ఇంతటి విశిష్టమైనటువంటి యొక్క రోజు నుంచి కూడా ఈ రాశుల వారికి వచ్చే అదృష్టము ఎంత అంతా కాదు, అక్షయమ కాబోతూ ఉంది. చాలా వరకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. తప్పకుండా మీరు వీలున్నప్పుడల్లా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడము, లక్ష్మీదేవిని ఆరాధించుకోవటం వలన ముఖ్యంగా ఆ శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు మనశ్శాంతి, సంతోషము, అన్ని విధాలుగా కూడా మీకు ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా కలిగిపోతాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. ఈ రాశుల వారికి అయితే మాత్రం ముఖ్యంగా గ్రహాల్లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి మార్పుల వలన ఎంతో అద్భుతమైనటువంటి యోగాలు అనేవి చూడబోతూ ఉన్నారు. మరి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజు నుంచి కూడా గ్రహగతుల్లో జరిగే మార్పుల వలన ఏ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి వారిని తీసుకున్నట్లయితే సింహరాశి వారు. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు గ్రహాల్లో జరిగేటటువంటి మార్పుల వలన రవిగ్రహం, శుక్రగ్రహం, గురుగ్రహం, శనిగ్రహం ఈ గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ప్రభావాల చేత ఈ యొక్క సింహరాశి జాతకులకు ఎంతో విశేషమైనటువంటి అనుగ్రహాలు, యోగాలు, విశేషవంతమైనటువంటి యోగాలు అనేవి వీరికి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఎందుకనంటే గ్రహాల్లో జరిగేటటువంటి యొక్క మార్పు వలన శుక్రుడు కూడా తన యొక్క స్వస్థానంలో ఉండటం వలన అక్కడ నుంచి ఏవైతే కేంద్ర స్థానాలు అయినటువంటి కేంద్ర స్థానాలకు సంబంధించి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అనేవి పొందటానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారు, రవి పంచమాధిపతి ద్వితీయ స్థానంలోనికి రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ధన సప్తమాధిపతి అయినటువంటి రవి శుక్రగ్రహంతో కలిసి ఉన్నాడు. ఇక్కడ అద్భుతంగా ఎన్నో లాభాలను గడిస్తారు. స్పెక్యులేషన్లో కూడా విశేషమైనటువంటి లాభాలను గడించడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచనలు మారుతాయి. మీరు ఇన్వెస్ట్మెంట్స్ దేనిపైన అయితే చేసి ఉన్నారో దానిపైన విశేషమైనటువంటి లాభాలను పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. సంతానానికి చాలా మంచి అద్భుతమైనటువంటి శుభ పరిణామాలే ఏర్పడతాయి. విశేషవంతమైనటువంటి ధనాదాయం కనిపిస్తుంది. పంచమ సప్తమాధిపతుల యొక్క కలయిక ద్వితీయ స్థానంలో ఉండటం వలన ప్రేమికులకు కానీ లేదంటే భార్యాభర్తల మధ్య కానీ విశేషంగా బంధం అనేది ఏర్పడుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య చాలా అండర్స్టాండింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. విశేషవంతమైనటువంటి ధనయోగాలు, వృత్తి ఉద్యోగాల రీత్యా రాజయోగ పరిణామాలు అనేవి ఈ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి.
ఈ రాశి వారికి మంచి యోగాలే ప్రాప్తించనున్నాయి. తర్వాత రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి వారు, ఈ వృషభ రాశి జాతకులకు సంబంధించి చతుర్థాధిపతి రవి గ్రహము. అదేవిధంగా ఈ యొక్క లగ్నంలోనే తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు. లగ్నంలోనే ఆల్రెడీ పంచమాధిపతి అయినటువంటి బుధ గ్రహం తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. లగ్నాధిపతి ఉన్నాడు కాబట్టి విశేషంగా అద్భుతవంతమైనటువంటి రాజయోగ పరిణామాలు అనేవి ఈ లగ్నంలోనే ఏర్పడటం వలన అన్ని విషయాలలో కూడా అద్భుతంగా కలిసి రాబోతూ ఉన్నాయి. స్థిరాస్తుల విషయాల్లో కలిసి వస్తాయి. తల్లిదండ్రుల వలన ఆస్తిపాస్తులు కూడా కలిసి వస్తాయి. ఒక భూమి కానీ ఒక వాహనం కానీ కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు కూడా విశేషవంతమైనటువంటి లాభాలు వచ్చేటటువంటి సమయము. అంటే విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ సంపాదించడానికి చాలా మంచి మంచి అవకాశాలు అనేవి ఎక్కువగానే ఏర్పడతాయి. రవి బుధ గ్రహాల యొక్క కలయిక వలన ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశి వారికి రాజయోగం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ధృవత రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి 12వ స్థానాధిపతి భాగ్యస్థానంలో రావటం జరిగింది. అంటే ఇక్కడ భాగ్యాధిపతితో కలవటం వల్ల విశేషంగా 9, 12 స్థానాలకు సంబంధము ఏర్పడటము. అదేవిధంగా లగ్న భాగ్యాధిపతులకు సంబంధం అనేది ఏర్పడటము. ఆధ్యాత్మికంగా విశేషంగా ఎదుగుదలనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. చాలా పూజలను చేస్తారు. మంచి గురువు యొక్క ఆశీర్వాదం అనేది మీకు దక్కుతుంది. గురువు దగ్గర నుంచి మిమ్మల్ని నడిపిస్తారు. మంత్రసిద్ధి ప్రాప్తిస్తుంది. తరువాత విశేషవంతమైనటువంటి ధనప్రాప్తి మీకు కలుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి విషయాలలోనూ చాలా చాలా అద్భుతంగా అనుకూలించడం జరుగుతుంది. విదేశాలలో విద్య, ఉద్యోగ అవకాశాలలో వ్యాపారాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు అద్భుతంగానే కలిసి వస్తాయి. మీకు పరిశ్రమ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి చాలా మంచి అవకాశాలు అనేవి రావడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అయినా సరే వీరికి మంచి యోగాలే ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం. తులారాశి వారికి సంబంధించి రవి గ్రహము 11వ స్థానాధిపతి 9వ 10వ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు. ఇక్కడ 8వ స్థానంలో బుధ గ్రహము, శుక్రగ్రహము తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తులారాశి వారికి సంబంధించి రవి బుధ గ్రహాలు అష్టమంలోనికి తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉండటం వలన విశేషవంతమైనటువంటి ధనప్రాప్తి ఎదుగుతుంది. అయితే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ, ఏదైనా సమస్యలు వచ్చినా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో తప్ప మిగిలిన అన్ని విషయాలను బాగానే ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు వహించండి. గ్రహాలు చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త వ్యవహరించాలి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు విధానంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తూ ఆచితూచి మాట్లాడటం అనేది మీకు ముఖ్యమైనటువంటి సూచన. ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, నిపుణులను సంప్రదించడం, జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఆకస్మికంగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా ఆ ఒడిదుడుకులన్నింటినీ కూడా తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మీరు పెంపొందించుకుంటారు. కుంభరాశివారు, ఈ కుంభరాశి వారికి సంబంధించి సప్తమాధిపతి బుధ గ్రహంతోనూ తరువాత వృషభ రాశిలోనికి అంటే చతుర్థ స్థానంలోనికి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. సప్తమాధిపతి చతుర్థంలోనికి రావటం వలన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి విశేషవంతమైనటువంటి ఉన్నత విద్య అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా కూడా మంచి అవకాశాలు వస్తాయి. భార్య లేదా భర్తల మధ్య మీకు ఏవైతే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. లక్ష్మీ నారాయణ యోగం అనేది మీకు ఏర్పడటానికి అవకాశం ఉంది. బుధ శుక్రులతో రవి గ్రహము కలవటం వలన అద్భుతమైనటువంటి రాజయోగ పరిణామాలు అనేవి ఏర్పడి ఒక మంచి పదవి కానీ, ఒక ప్రమోషన్స్ కానీ, ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ, లేదంటే పంచమ సప్తమాధిపతి కలవటం వలన ప్రేమికుల యొక్క ప్రేమ వివాహాలకు సంబంధించి విషయాలలో భార్యాభర్తల మధ్య సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఎక్కువగా అనుకూలంగానే ఉంటాయి. అద్భుతమైనటువంటి రాజయోగ పరిణామాలు ఎన్నో చూస్తారు. విశేషంగా ధన ప్రవాహం అనేది వీరికి కలుగుతుంది. ముఖ్యంగా రేపు జరిగేటటువంటి రవిగ్రహ సంచారము, అక్షయతృతీయ పర్వదినం నుంచి కూడా ఇప్పుడు చెప్పినటువంటి యొక్క 6 రాశుల వారి యొక్క జీవితంలో అక్షయం కానటువంటి అదృష్టం దక్కబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.